దరిద్రుడా అమ్మా, కూర్చోండి అమ్మా, కూర్చోండి. స్టూడెంట్స్ వచ్చారు, శుభ్రంగా గ్లాసులు కట్టుకొని నిలిచిరా. బాబాయ్ పెసర చెప్పు. బాగా జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి వేసి కొద్దిగా నెయ్యి తగిలించి దోరగా వేయించిన పెసరెట్ ఒకటి చెప్పు బాబాయ్. ఎలాగా బాగా జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి వేసి కొద్దిగా నెయ్యి తగిలించి దోరగా వేయించిన పెసరెట్ ఒకటి కావాలా? అలాగే చెప్తారు బాబాయ్, దానికే ఉంది పెసరా ఒకటి. నీళ్ళు పట్రా. ఇంకా మూసుకోలేదే, ఊరుకో. థాంక్స్ చుక్క. ఇట్రా ఏంటమ్మాయి గారు, ఐసీ నేనట చెప్పనండి అమ్మాయి గారు, పాడు ఉండండి చెప్తా. మావా మావా ఇట్రా. అబ్బా ఊరికే విసిగించకే, పనిలో ఉన్నాను. నీతో మస్తు అడ్డ సిక్కు మహారాజా, గసురుకావు. ఆ శివ సరిటి పారే వారిని చెప్పిట్టు పడేయాల. ఇది ఏమన్నా చొక్కా గుండి అనుకున్నా పీ కాతలు పడేయడానికి రైటు. మీరు అడు జరిగిందమ్మా, నువ్వు పెసరడు తినమ్మా కదలబాకు. ఏం సార్, మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు బొత్తాలు పెట్టుకో. వాట్ బొత్తాలు పెట్టుకోవయ్యా, బొత్తాలు పెట్టుకోవయ్యా. ఇప్పుడు ఇది పుస్తకం కదా, ఇది పాల గ్లాసు, ఇది చొక్క, ఇది ప్యాంటు, బొత్తాలు పెట్టుకో. సార్ మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు సార్. బొత్తాలు పెట్టుకో. మీకేం అర్థం కావట్లేదు కదండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఇప్పుడు పుస్తకం చదువుతున్నారు కదండి, మీరు కళ్ళ జోడు పెట్టుకున్నారు కదండి, ఇది పాల గ్లాస్ తాగుతున్నారు కదండి, బోతలు పెట్టుకుని. సార్ ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీకేం అర్థం కాదండి. ఇప్పుడు మరి ఇప్పుడు మామూలుగా చొక్కా వేసుకున్నారు, ప్యాంట్ వేసుకున్నారు, కళ్ళ జోడు పెట్టుకున్నారు, ఇప్పుడు మామూలుగా అది పాల గ్లాస్ తాగుతున్నారు. బొత్తాలు పెట్టుకో బాబు. సార్ మీరు అర్థం కావట్లేదా? అర్థం కాదు అడుగుతారండి. అర్థం కాదు బాబు. ఇప్పుడు ఇది బల్ల, ఇది కళ్ళజోడు, ఇది చొక్క, ఇది పుస్తకం, పాల గ్లాసు. నువ్వు బొత్తాలు పెట్టుకోనాయనా, బొత్తాలు పెట్టుకో. అయ్యో సార్ నిజంగా నాకు నీకేం అర్థం కాదు బాబు. బొత్తాలు పెట్టుకో బాబు. వాట్ నీ ఇంగ్లీష్ తగలయ్యాయి, అవతల ఆడవాళ్ళు చూస్తున్నారయ్యా బాబు. బొత్తాలు పెట్టుకో, బొత్తాలు పెట్టుకో. రే రే దరిద్రుడా, బొత్తాలు పెట్టుకోమంది నిన్ను కాదురా, నువ్వు బొత్తాలు పెట్టుకుంటే భూమిని పోగుతున్నట్టుంటుంది. దరిద్రుడా బొత్తాలు పెట్టుకోవా బాబు. బొత్తాలు ఏం తెలియట్లేదు సార్. ఏం తెలియట్లేదు అంటే ఏంటి బాబు, బొత్తాలు పెట్టుకో, బొత్తాలు పెట్టుకోవయ్యా. అయ్యో ఏంటి జిప్పు పెట్టుకోమని చెప్పు. ఓహో నువ్వు వెళ్ళు బాబు. నేను తెలుగులో చెప్తే నీకు ఒక ముక్క అర్థం కాలేదు కదా. అర్థం కాదు, మీరు అంటారు తిరగలే తిరగలేడా తిరగలే. బొత్తాలు పెట్టుకోమంటే జిప్ పెట్టుకోమని బాబు. ధారాళమైన నీతులు, ధారాళమైన నీతులు, నోరూరగా చవులు పుట్ట, నోరూరగా చవులు పుట్ట, నుడివేద సుమతి, నుడివేద సుమతి. సారీ బాబు కాస్త లేట్ అయింది. కాలేజీలో నీకేమైనా పనుండి ఆలస్యం అవుతుందేమోనని పిల్లలందరినీ పంపించేద్దాం అనుకుంటున్నానమ్మా. ఇప్పుడే స్పెషల్ క్లాస్ ఉంది, కాస్త లేట్ అయిందమ్మా. బాబు ఇప్పుడే వచ్చేస్తాను. నిన్న ఓవర్కు చెప్పుకున్నాం కదా, ఇవాళ దాని తర్వాత నుంచి చెప్పుకుందాం. చెప్పండి. P for pen, P for pen, Q for queen, Q for queen, R for Ramudu, R for Ramudu. పండు చదువుకుంటున్నావా? మా నాయన బాగా చదువుకోవాలి నాన్న, పరీక్షలన్నీ ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. నిన్ను కలెక్టర్గా చూడాలన్న ఆశతో బతుకుతున్నానరా. తాగు, పాలు తాగి బాగా చదువుకో. తాగాలి నువ్వు పాలు, పంచుకోవాలి నా బాధ్యతలలో పాలు, రాకూడదు నీలో ఏలో పాలు. నీ కవిత్వం చండాలంగా ఉందంటే నీకు పాలు. నువ్వా? నిన్ను చూసిపోదామని వచ్చాను. అయ్యో
ఆకులు చుట్టుకున్న రాక్షసుడా ఆ లాగేమిట్రా సుంఠ, తాను గుడ్డ చుట్టుకు తెచ్చావు సైతార వేధవాని. ఇవాళ నీ దృష్టి నా మీద పడిందనమాట, ఇక బాధలు తప్పవు. అయినా ఏమిటిది బాబా, వాడేం పసివేధవా పాలివ్వటానికి? బిఏ చదువుతున్న మనిషి అంత మనిషి, నువ్వు పాలు దాగించి ఒళ్ళు రుద్ది స్నానం చేయించి బట్టలు తొడిగించి చందమామను చూపించి గోరు ముద్దలు తినిపించి వాడి కాళ్ళ మీద వాడిని కాస్త నిలబడి బావా. ఇదిగో ఈ విషయాలన్నీ నీకు అనవసరం, వాడు నా కొడుకు, నా ఇష్ట ప్రకారం పెంచుకుంటా. పెంపకంలో లోపం ఉంటే ఇదిగో నీలా జులాయి వధవులా తయారవుతాడు. అయినా మీ అక్క చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ఈ ఇంటికి సంబంధం ఏమిట్రా? అసలు చీటికి మాటికి నీ ఇనప పాదం మోపి నన్ను ఇలా సతాయించస్తావే? సరే కొన్నాళ్ళ దాకా నా మొహం చూపించను, వంద పడే. ఇదిగో వంద ఓ తక్షణం నా గడప దాటు. నీ చూపు పడిందంటే పచ్చని చెట్టు కూడా భగ్గున మండిపోతుందిరా మహాప్రభు. వారిని ఆవులించావా? మా నాయనే, నా బంగారు తండ్రి, నా కండల కొండే. ఆ నోరు చూడు, మొత్తం హోటల్ అంతా దూరిపోయి తెరిచాడు. ఆ మాత్రం నిద్రాపకం చావలేవరా? అదవుతోంది, ఆ తాగుబోతు సచ్చినోడు నన్ను తీసుకెళ్ళడానికి ఇంకా రాలేదు చూసావా మామా? మీ నాన్న వాడింకేమొస్తాడు? పీకల దాకా దాగి ఏ సారా కొడు దగ్గర చాప చుట్టలా పడి ఉంటాడు. రేత్రో ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి తాగుతూ కూర్చున్నాడు మామా. అద్దరిద్దరి కాడ చేపల పులుసు పెట్టమని ఏపుకు తినేశాడు. ఆ తాగుమోతు సచ్చినోళ్ళు సెడతాగి ఏమల్లరి చేస్తారోనని ఆడిలు సచ్చాననుకో. ఏంటో నాకు ఆ ఇంటో ఉండాలంటే రోజు రోజుకి భయం పెరిగిపోతుంది మామా. ఆ తాగుబోతే ఇంటితో ఏం వస్త్రాలు పడతాయో చుక్క, ఇవాళ నుంచి ఇక్కడే ఉండిపో, బాగుంటుంది. ఆ మాట నువ్వనడం కాదురా ఎర్రదవా, ఆ మహారాజనాలిగా వాడంటే ఒకటి నేనంటే ఒకటినా? నీతో మస్తు అడ్డ సిక్కు మహారాజా, గసురుతావు. సుక్క నువ్వు నాకాడే ఉండిపోయే అని ఒక్క ముక్క నుచ్చుగా మురిసిపోతాను. సరే సర్లే మీ నాన్న నేను మాట్లాడతాను. నీలో ఉన్న కనీసం ఎలుగుబెట్టి వెళ్ళవా, ఆ చిత్ర పెట్టడం ఏంటి? సుక్క ఏం కోట, రోజు పూటుగా తాగొచ్చి చుక్కని ఇబ్బంది పెడతావు అంటే ఏంటి? ఏ రోజుగా రోజు ఇలా తాగకూడదని అనుకుంటానే ఉంటాను బాబయ్య, కానీ తాకుండా ఉండలేకపోతున్నాను. నా కర్మ నా కర్మ. కోటయ్య ఎదిగిన పిల్ల ఇంట్లో ఉన్న తండ్రి చేయాల్సిన పని అనేది చెప్పు. ఎందుకు వచ్చాను తాగుడయ్యా? అసలు చుక్క నీతో కలిసి ఆ ఇంట్లో ఉండడానికే భయపడుతుంది. ఇవాళ నుంచి మా పిల్లలు తోడుగా ఇక్కడే ఉంటుందిలే, నువ్వు వెళ్ళు. ఏమే సుక్క, మరే నువ్వు తాగుడు మానేంత వరకు మన ఇంటికి రానంతే. సరే అయితే బాబాయ్ కాడు ఉంటే భద్రంగా ఉన్నట్టే, రేపు పొద్దుగాలే వచ్చి నీ బట్టలు అయ్యి తెచ్చుకో. అట్టగేలే వస్తా బాబాయ్. మా మామతో కలిసి ఇక్కడే ఉండేలా చేశావు, తెల్లారగానే నీకు కొబ్బరికాయ కొడతాను తల్లి. బుజ్జి పండు. అబ్బో బాగా పొద్దుపోయిందా చుక్క, మళ్ళీ పొద్దున్న లేచి 4 గంటలకు పప్పు రుబ్బాలి. వెళ్ళి పిల్లల దగ్గర పడుకోపో, నేను గదిలో పడుకుంటాను, వెళ్ళు. ఒకటే రెండు మూడు నాలుగు పదంలో చనిపోయిన వారి సంఖ్య 16 17 ఒకటే రెండు మూడు 84లో జరిగింది. 85 86 బెంగళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 124 ఒకటే రెండు చండీగఢ్లో మత కలహాలలో చనిపోయిన వారి సంఖ్య 17కు చేరుకుంది. 18 19 ఒకటే రెండు మూడు 2,25,000 2,25,000 ఒకటే ఒకటి ఒకటే రెండు రెండు మూడు మూడు 4 4 5 5 ఊరుకోవయా పోస్ట్ మ్యాన్, నువ్వు మా పేట కొత్త అనుకుంటా. అవునండి, ఇదే మొదటిసారి రావటం. ఆవిడ ఆ ఇంటి యజమానురాలు, సినిమాలు చూడటం కోసం ముగ్గురికి తెలియకుండా దొంగదా ఏర్పరచుకుంది. అట్టాగా ఇట్టాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారన్నమాట. పెంటయ్య గారు, మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలవడానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి ప్రాణి సిగ్గుపడి చచ్చేటంత గొప్ప పేరు మీది. ఏదో నీ అభిమానం తల్లి. ఈ గిన్నె ఉంచుకొని ఓ 100 రూపాయలు ఇప్పించండి, ఇవాళ జడ్జనక అనే భక్తి సినిమా రిలీజు. దీనికి 100 కష్టమమ్మా, 50 అయితే ఇస్తా. పోనీ అదైనా ఇప్పించండి, 4 ముత్తైదులన్నా తీసుకెళ్తాను. అమ్మయ్యా ఎప్పటికి కరెక్ట్ లెక్క కుదిరింది, ఈ మొత్తం 620 ఇక నీ ఇష్టమొచ్చాడు బాగోప్ప, నాకు అనవసరం. రమా రమా రమా,
వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. మడిసెట్ట మాయమైపోయిందబ్బా. అందులోనూ సీపురు పొల లాంటి మనిషా? చింత చెట్టు అంత మంచి. రమా, ఏమే రమా, ఎక్కడ సచ్చావే రమా? ఏం సుందరయ్య, మీ ఆవిడ కోసం వెతుక్కుంటున్నావా? అవును పెంటయ్యా. నీకు గాని కనిపించిందా? కనిపించిందయ్యా. ఈ గిన్నె తాకట పెట్టి 50 రూపాయలు తీసుకెళ్ళింది. ఈవేళ జజ్జనక అనే భక్తిరస సినిమా రిలీజ్ అట. 4 ముత్తైదులు తీసుకెళ్తానంది. పేరు జజ్జనకనా? అది భక్తి సినిమానా? వెళ్ళేస్తానమ్మా. మంచిదమ్మా, ఇందా మజ్జిగ అన్నం పెట్టాను.